మీరు చాలాసార్లు శివ అంటే లేనిది అని అన్నారు, కానీ మళ్ళీ ఆది గురువు, ఆది యోగి, అలాగే కైలాసలో నివసించిన శివుడు, కాశీలో నివసించిన శివుడు అన్నారు. అయితే లేనిది అనేది ఏమిటి? అలాగే మీరు ఆదియోగిగా చెప్తున్న ఆ శివుడు ఎవరు? చూడండి, శివ అంటే లేనిది అని. లేనిది అన్నప్పుడు మనం భౌతికం కాని ఒక పార్శ్వం గురించి మాట్లాడుతున్నాం. మనం చూడగలిగేది, మన ఇంద్రియ గ్రాహ్యత అనేది కేవలం భౌతికమైన దాన్ని మాత్రమే చూడగలుగుతుంది. చూడండి, ప్రస్తుతం మీరు నా చేతిని చూడగలుగుతున్నారు, ఎందుకంటే అది కాంతిని ఆపుతుంది. మీరు గాలిని చూడలేరు, ఎందుకంటే అది ఆపటం లేదు. ప్రస్తుతం మీ జీవితానికి మీరు పీలుస్తున్న గాలి నా చేతి కంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైంది, అవునా? కానీ మీరు దీన్ని చూడగలరు, దాన్ని చూడలేరు. మరోలా చెప్పాలంటే, మన ఇంద్రియాలు మన మనుగడ ప్రక్రియకు అవసరమైన వాటిని మాత్రమే చూడగలిగే విధంగా రూపొందించబడ్డాయి. అంతకు మించి మీరు ఏదైనా చూడాలనుకుంటే మీ గ్రహణశక్తిని కొద్దిగా పరిణితి చేయాల్సి ఉంటుంది. కాబట్టి యోగ వ్యవస్థ అంతా మీ గ్రహణశక్తిని మెరుగుపరచడం గురించి. యోగా ఓ తత్వం కాదు, అదొక భావజాలం కాదు. అది మీరు నమ్మేదో నమ్మకుండా ఉండేదో కాదు, అది మీ గ్రహణశక్తిని పెంచుకునేందుకు మీరు ప్రస్తుతం చూడలేని వాటిని చూడగలిగేలా, ప్రస్తుతం వినలేని వాటిని వినగలిగేలా మీ గ్రాహ్యతకు పదును పెట్టుకునేందుకు ఉపయోగించేది. చూడండి, ప్రస్తుతం వాతావరణ శాఖ వాళ్ళు ఎల్లుండి వాన పడుతుందని చెప్తున్నారు. మీరు చూసి చెప్పండి, మీ కళ్ళు మీకవి చెప్తున్నాయా? చెప్పడం లేదు. కానీ నేనంటాను, ఇక్కడ ఉన్న ఎన్నో పక్షులకు ఇంకా జంతువులకు ఎల్లుండి వాన పడబోతోంది అని తెలుసు. చీమలకు తెలుసు ఎల్లుండి వాన పడుతుందని, కానీ మీకు తెలియదు. ఎందుకు? బహుశా అవి వేరే ఏమన్నా అనుభూతి చెందుతున్నాయేమో. పరిణామక్రమంలో మానవులకు అత్యంత పరిణితి చెందిన నాడీ వ్యవస్థ ఉందన్నది నిజమేనా? అవునా? కానీ వాటికి తెలుసు, మనకేమీ తెలియదు. కారణం, కేవలం మనుషులందరూ మితిమీరిన ఆలోచన భావోద్వేగాల బరువును మోస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఈ ప్రాథమిక విషయాన్ని, అంటే తమ మనోభావాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోలేదు. కాబట్టి మన సొంత మేధస్సే మనకి ప్రతిబంధకంగా మారింది. మనం వాటిని చూడలేకపోతున్నాం, కానీ వాటిని ఓ చీమ చూస్తోంది, ఏనుగు చూస్తుంది, పులి చూస్తుంది, ఓ కుక్క కూడా చూస్తుంది. ఈ రోజుల్లో మీరు ఏదన్నా కనుక్కోలేకపోతే ఓ కుక్కను తీసుకొస్తారు, అవునా? ఎందుకంటే అవి మెరుగ్గా వాసన చూడగలవు, మీకన్నా వాటికే మెరుగ్గా తెలిసినట్టు అనిపిస్తుంది. అందువల్లే మనం పరికరాలు సృష్టించాం. మనకు ఓ విధమైన మేధస్సు ఉంది కాబట్టి, అది మనకింకా కొత్త కాబట్టి, ఈ పరిణామక్రమంలో అది మనకింకా కొత్తది కాబట్టి మనం ఉపకరణాలను, సాధన సామగ్రిని, పరికరాలను సృష్టించాం. అక్కడున్నదాన్ని మనం చూడలేం, కాబట్టి మనం టెలిస్కోప్ కనిపెట్టాం. ఇప్పుడు వాతావరణ శాఖ నడిపేది చీమలు కాదు, దాన్ని మనుషులు నడుపుతున్నారు. స్వతహాగా మనుషులు చూడలేరు, కానీ దాన్ని చూడగలిగిన ఉపకరణాలను కనిపెట్టారు, అవునా? చీమలు స్వతహాగా చూడగలి ఉండొచ్చు, అది మనుగడ కోసం. మనం చూడలేకపోతున్నాం, ఎందుకంటే మనలో మరీ ఎక్కువ ఆలోచన భావోద్వేగాలు ఉంటున్నాయి. కానీ మనం ఉపకరణాలను కనుగొన్నాం, అవి మన కోసం చూడగలవు, మన కోసం వినగలవు, మనకై మనం తెలుసుకోలేని విషయాలను మనకు చెప్పగలవు. కాబట్టి ఈ ప్రక్రియ అంతటిలో కనబడే వాటిని, కనబడని వాటిని, భౌతిక నిర్మాణం గల వాటిని, భౌతిక నిర్మాణం కాని వాటిని అన్నింటినీ మనం అన్వేషించడం మొదలుపెట్టాం. కానీ మన శాస్త్రీయ మూల సూత్రాలను లేదా మన శాస్త్రీయ అన్వేషణను భౌతిక శాస్త్రం అంటాం. అసలైనది భౌతిక శాస్త్రమే, మిగతావన్నీ దాని నుండి వచ్చినవే. ఫిజిక్స్ ఇస్ ది ఓన్లీ రియల్ సైన్స్, రెస్ట్ ఇస్ ఆల్ ఆఫ్ షూట్స్ ఆఫ్ దట్. కాబట్టి మనం భౌతిక శాస్త్రం అన్నప్పుడు మనం కేవలం భౌతికమైన వాటిని మాత్రమే పరిశోధిస్తున్నామని స్పష్టం చేస్తున్నాం. ఇది ఒక తప్పిదం, ఇది మనం చేసిన అతిపెద్ద తప్పిదం. అంటే దాని అర్థం, మనం అది భౌతికమైందైతేనే అది ఉన్నట్టు, దాన్ని పరిశోధించవచ్చు, భౌతికం కానిది ఏది ఉనికిలో లేనట్టే అంటున్నట్టు. మన భౌతిక శరీరం పోగు చేసుకున్నది అన్నమాట వాస్తవమేనా? అవును. కొంతకాలంగా మీరు దాన్ని పోగు చేసుకున్నారు. కేవలం ఇది మాత్రమే వాస్తవం అయితే అప్పుడు మీరు ఓ వ్యక్తిగా, మీరు ఓ జీవంగా వాస్తవం కాదన్నమాట. ఇదే దాని అర్థం. ప్రాథమిక పొరపాటు ఇక్కడే ఉందని అంటున్నాను. కాబట్టి శివా అంటే లేనిది అని, అంటే మనం భౌతికం కానిదాన్ని, ఇంకా దేన్నైతే మనం భౌతిక శాస్త్రమని, ఆధునిక శాస్త్రమని అంటున్నామో దాని పరిధిలో లేనిదాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం గురించి మాట్లాడుతున్నాం.
ఇవాళ ఇంతకుమించు మరేదో ఉందని ఆధునిక శాస్త్రానికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు దాన్ని తర్కంతో చేరుకోలేమంటున్నారు, కాబట్టి వాళ్ళు ఫజీ లాజిక్ అంటున్నారు. అయినా సరే అది సరిపోదు, ఎందుకంటే ఇప్పటికీ మీరు మీ సొంత చట్రాల్లోనే చిక్కుకునున్నారు. మీరు కేవలం భౌతికతనే వాస్తవికత అని ఒప్పుకుంటున్నామంటున్నారు. అంటే దానర్థం మీరు అనే జీవం వాస్తవికత కాదు, కేవలం మీ శరీరం ఒక్కటే వాస్తవికత. మనం దీని ఆధారంగానే ఓ పూర్తి సంస్కృతిని నిర్మించుకున్నాం. సీ వా అన్నప్పుడు ఓ విధంగా మీరు ఆ పరిమితుల్ని అధిగమిస్తున్నారు. సాంస్కృతిక పరిమితులను, శాస్త్రీయ పరిమితులను, ప్రజలకున్న మానసిక పరిమితులను అధిగమిస్తున్నారు అని. అయితే ఆయన ఎక్కడ్నుండొచ్చాడు? మీరు ఏదైనా గ్రహించగలిగితే అప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. మీరు మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అంశాలను గ్రహించగలిగారు కాబట్టి మేము తనకు డాక్టర్ అంటాం. మీరు డాక్టర్ ఎలా అయ్యారు? మీరు దేన్నో గ్రహించగలిగారు. అలాగే ఇప్పుడు ఒక యోగి వచ్చాడు, ఆయన తనని పరిచయం చేసుకోలేదు కాబట్టి ఆయన్ని మొదటి యోగి అన్నాం. ఆదియోగి అంటే మొదటి యోగి, ఎందుకంటే తన పేరేమిటో ఆయన చెప్పలేదు. ఎవరో ఆయన్ని, ఆయన ఏదైతే లేదో దాన్ని గ్రహించగలడు కాబట్టి ఆయన్ని శివ అన్నారు. ఆయన లేనిదాన్ని గ్రహించగలడు కాబట్టి ఆయన్ని కూడా శివ అంటాం. కాబట్టి సాధారణ జనులకు ఆయన శివుడు, కానీ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఆయన్ని ఆదియోగి అంటారు, ఎందుకంటే మాకు ఆయన ఒక యోగి, అందువల్లే ఆయన మాకు ముఖ్యం. ఆయన లేనిదాన్ని అనుభూతి చెందాడు కాబట్టి మనం ఆయన్ని కూడా శివ అంటాం. వి ఆల్సో కాల్ హిమ్ శివ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మగవారి పేర్లు చూస్తే వారిలో 70% కంటే ఎక్కువ మంది పేర్లు శివుని గురించినవే. వారేమన్నా గ్రహించారా? వారు లేనిదాన్ని చూశారా? అంటే లేదు, కానీ వారు గ్రహించవచ్చు. వాళ్లకు ఈ సంభావ్యత ఉంది కాబట్టి వాళ్లని కూడా శివ అంటాం. కొన్నిసార్లు మన కుక్కని కూడా శివ అంటాం, సరేనా? అది ఆక్షేపణ అనుకో, ఎందుకంటే ఓ కుక్క లేనిదాన్ని చూడలేదు, అది యోగి కాదు, తన జీవితంలో తెలుసుకోనూ లేదు. కానీ అది కూడా అదే మూలం నుండే వచ్చిందని మనం తెలుసుకున్నాం. మీరు నేను వచ్చిన మూలం నుండే అది కూడా వచ్చింది కాబట్టి మనం మన కుక్కని కూడా శివ అని పిలవడం అపరాధం అనుకో. నేనిలా అన్నాన్ని కొంతమంది నొచ్చుకుంటున్నారు, అది వాళ్ళిష్టం. నేనలా అనుకోను, ఎందుకంటే వాళ్ళు కుక్క అనే పదాన్ని హీనమైన పదంగా వాడుతున్నారు. నేను కుక్క అనేది ఏ విధంగానూ హీనమైందని అనుకోను. చాలా మంది మనుషుల కన్నా కుక్కనే ఎక్కువగా విశ్వసిస్తారు కాబట్టి నాకు సంబంధించినంత వరకు నేను ఓ మిడతను కూడా శివ అనొచ్చుంటాను కూడా. చెట్టును చూస్తే శివ అంటాను, రాయిని చూస్తే శివ అంటాను, ఖాళీ ఆకాశాన్ని చూస్తే శివ అంటాను, చంద్రుణ్ణి చూస్తే శివ అంటాను, నక్షత్రాన్ని చూస్తే శివ అంటాను. అయితే ఈ రాళ్ళు అవి శివుడని తెలుసుకోగలవా అంటే లేదు, అవి తెలుసుకోలేకపోవచ్చు. కానీ నేను తెలుసుకున్నాను, అదే చాలా పెద్ద తేడా.